హాయ్ పిల్లలు, మొన్నే కదా మనం ఇంటర్నేషనల్ ఎర్త్ డే జరుపుకున్నాం. ఆ రోజు జరుపుకోవటం కాదు కానీ ఎప్పుడు కూడా మనం ఎకో ఫ్రెండ్లీగా ఉండాలి, మన నేచర్ని సంరక్షిస్తూ ఉండాలి. కాబట్టి మనందరం కూడా గార్డెనింగ్ చేయడానికి వెళ్తున్నాం. పిల్లలందరూ కూడా వస్తున్నారు, వాళ్ళతో పాటు మనం కూడా వెళ్ళి వాళ్ళు చేసే పనిని చూద్దాం. ఓ, మొక్కలకు నీళ్లు పోస్తున్నారా? పోయండి. దాని నుండి మనం చాలా ఫలాలని తీసుకోవచ్చు, పువ్వులను తీసుకోవచ్చు, కాయల్ని తీసుకోవచ్చు, ఇంకా మనకు కావలసిన ఆహార పదార్థాలన్నీ కూడా మొక్కల నుంచి మనం తెచ్చుకోవచ్చు. నభ, జెన్నీ, షమ్మి, షారోన్ వీళ్ళందరూ కూడా మొక్కలకు నీళ్లు పోస్తున్నారు, ఇంకా ఉన్నారు. మొక్కల్ని సంరక్షించి వాటికి పాదులు చేసి వాటికి నీరు అందిస్తూ ఉన్నారు. పిల్లలు, మీరు చక్కగా మొక్కలను సంరక్షించారు కదా, వాటితో ఇప్పుడు ఫ్లవర్ బొకేని తయారు చేద్దాం. ఫ్లవర్ బొకేని తయారు చేయడానికి ఏమేం కావాలో తెలుసా? థెర్మోకోల్ బాల్స్, ఫ్లవర్స్, సిల్లోఫింగ్ పేపర్, గ్రాస్ అండ్ సిల్లోఫింగ్ టేప్. ఓకేనా పిల్లలు, నందరు నేర్చుకుంటారా? ఓకే, అయితే సెలోపిన్ పేపర్ని, స్క్వేర్గా ఉన్న పేపర్ని దీన్ని ఒక సెలోపిన్ కోన్ షేప్లోకి ఫోల్డ్ చేసుకుని పెట్టుకోవాలి. దానికి ఏం చేయాలి? లైట్గా టేప్ పెట్టి అంటించేయాలి. సరేనా? అందరికీ అర్థమవుతుందా? దాని తర్వాత ప్రతిభకి ఏం చేసేది? డెకరేషన్ కోసం ధర్మకోల్ బాల్స్ వేద్దాం. ధర్మకోల్ బాల్స్ ఎవరి దగ్గర ఉన్నాయి? కొన్ని ధర్మకోల్ బాల్స్ మాత్రమే వేసుకోవాలి, ఓకేనా? నెక్స్ట్ ఏం చేయాలి? కొంచెం గ్రాస్ని తీసుకోవాలి, ఓకేనా? ఒక కార్నర్లో ఏం చేయాలి? ఒక కార్నర్ సైడ్కు గ్రాస్ అంతా పెట్టాలి, సరేనా? కవర్ అవ్వాలి కదా, మొత్తం కవర్ అవ్వాలంటే మంచిగా గ్రాస్ని అడ్జస్ట్ చేసుకోవాలి, ఓకేనా? ఇదిగో ఇప్పుడు ఏంటి, బాల్స్ ఉన్నాయి, గ్రాస్ ఉంది. నెక్స్ట్ ఏం కావాలి? ఫ్లవర్స్. నభా, ఫ్లవర్స్ ఇవ్వాలి. రోజ్, వైట్ రోజ్ ఎవరి దగ్గర ఉంది? షారోన్. స్టోరీస్, యాక్షన్ సాంగ్స్, అలాగే యాక్టివిటీస్ అందరూ నేర్చుకుంటున్నారు కదా, ఇవాళ కూడా ఒక కొత్త స్టోరీ నేర్చుకుందాం. థీమ్ ఏంటంటే యూజింగ్ అవర్ టాలెంట్స్. మన టాలెంట్స్ని ఎలా యూజ్ చేస్తున్నాము, ఏ విధంగా యూజ్ చేస్తున్నామో ఇవాళ మనం తెలుసుకుందాం. బైబిల్ స్టోరీలో కూడా ఒక అతను ఉన్నాను, ఎవరని అనుకుంటున్నారా? ఎవరో కాదు, దావీదు. మరి దావీదు అందరూ మనకు గుర్తొచ్చేది ఎవరు? ఒకటి గొలియా, రెండోది ప్రైజ్ అండ్ వర్షిప్. మన బైబిల్ కీర్తన గ్రంథంలో దాదాపు అన్నీ దావీదువే. ఆయన రాసిన పాటలు అవే ఉన్నాయి కదా, దుష్టులు ఆలోచన చెప్పున, యెహోవా నా కాపరి, ఇవన్నీ దావీదు రాసినవే. మరి యేసయ్య ఇచ్చిన టాలెంట్ని దావీదు ఈ విధంగా ఉపయోగించుకున్నారు కదా, మరి మీరు ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారు? యేసయ్య కోసం ఉపయోగిస్తున్నారా, సాతాను కోసం ఉపయోగిస్తున్నారా? పిల్లలు, ఆలోచించాల్సిన విషయమే ఇది. ఇస్రాయేల్ రాజైన సౌలు తన అనారోగ్యంగా ఉన్నప్పుడు దావీదు తన రాజ్యానికి పిలిపించుకున్నారు. దావీదు వచ్చి ప్రార్థన చేయలేదు, ఏమి చేయలేదు. దేవుని ఇచ్చిన టాలెంట్తోనే రాజుకున్న అనారోగ్యం మొత్తం పోయింది. ఎంత అద్భుతం కదా పిల్లలు. మరి యేసయ్య మీకు ఇచ్చిన టాలెంట్ని మీరు ఏ విధంగా యూజ్ చేస్తున్నారు? అందరు నన్నే చూడాలి, నేనే హైలైట్ అవ్వాలి, నేనే ఫస్ట్ లైన్లో నుంచి అవ్వాలి అని చెప్పి ఆలోచిస్తున్నారా పిల్లలు? అది
తప్పు. అలా ఎప్పుడు మనం చేయకూడదు. దేవుని దృష్టిలో మనం ఎప్పుడు ముందే ఉంటాము. ఒకరోజు దావీదు ఫుడ్ని తీసుకొని వాళ్ళ అన్న దగ్గరికి వెళ్ళారనమాట. వెళ్ళినప్పుడు రాజ్యంలో ఎంతో అలజడులు ఉన్నాయి. జనాలందరూ అటు ఇటు పరిగెత్తుతున్నారు, సైన్యం అంతా వణికిపోతుంది, ఆఖరికి రాజు కూడా ఏం చేయలేని స్థితిలో ఉన్నారు. అప్పుడే ఒక పెద్ద అరుపు వినిపిస్తుంది. ఏమని అంటే, ఈ రాజ్యంలో నన్ను ఎదిరించేవారు ఎవరు లేరా అని. ఎవరో అరిచింది, ఎవరో కాదు, గొలియాదు. దావీదు గొలియాదు ఎదురుగా విని, సున్నతి లేని ఈ ఫిలిస్తీయుడు దేవుని ఎదుట నిలిచి ఉండనా అని చెప్పి అడగగా, దావీదు రాజు దగ్గరికి వెళ్ళి, రాజా నేను యుద్ధం చేస్తాను అనగానే సౌలు ఆర్మీలో ఎలా ఏముంటాయి, కవచం ఉంటుంది, కత్తులు ఉంటాయి కదా, అలాగే దావీదుకి కూడా అన్నీ ఇస్తే దావీదు మనసులో అనుకున్నాడు, దేవుడు నాతో సహాయంగా ఉన్నప్పుడు నేను ఎన్నో మృగాలని జయించాను కదా, అలాంటిది గొలియాదుని కూడా జయించగలను కదా అని చెప్పి ఆలోచింపచేయగా తనకి ఇచ్చిన ఆ ఆర్మీ కవచము అలాగే కత్తులు అన్నీ రాజుకి ఇచ్చేస్తాడనమాట. మరి గొలియాదుతో దావీదు ఏ విధంగా యుద్ధం చేస్తారు? ఏ విధంగా అంటే, అక్కడ ఉన్న రాళ్ళని తీసుకొని, ఒడిసెలను తీసుకొని గొలియాదు దగ్గర ఎదుట నుంచొని గిరా 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 తిప్పి గొలియాదు మీదకి విసురుతాడనమాట. విసరగానే అది గొలియాదుకి తగి పడిపోతుంది. పిల్లలు, దేవుడితో విశ్వాసం ఉంటే ఎంత అద్భుతం జరిగింది కదా. రాజ్యం అంతా రాజుతో సహా వణికిపోతుంటే చిన్న పిల్లవాడైన దావీదు అంతటి వాడైన గొలియాదుని ఒక్క రాయితో చంపేశారు. మరి కలిగి ఉంటే ఎన్ని అద్భుతాలు జరుగుతాయి? దావీదులాగా విశ్వాసంతో కూడి ఉంటున్నారా? లేకపోతే ఉదయాన్నే లేచి ఫోన్లు పట్టుకొని దేవుడికి ప్రార్థన చేయకుండా బైబిల్ చదవకుండా ఉంటున్నారా? అది తప్పు. ఉదయాన్నే లేవగానే ఏసైకి గుడ్ మార్నింగ్ చెప్పి బైబిల్ చదివి ఏసైతో మాట్లాడాలన్నమాట. అప్పుడే ఏసైకి మనకి ఒక మంచి స్నేహం అనేది ఏర్పడుతుంది. పిల్లలు, ఈ రోజుల్లో లాక్డౌన్లో ఉన్నాం అంటే కారణం దేనికి? కరోనా కదా, మనందరినీ భయపెడుతుంది అంటున్నారు కదా. దావీదులాగా మనం కూడా దేవుళ్ళ విశ్వాసం కలిగి ఉంటే అంతటి కరోనాని కూడా మన గృహాల దగ్గరికి రానివ్వకుండా చేయొచ్చు. మరి చేయాలంటే ఏం చేయాలి? మన అందరం దేవునితో మాట్లాడాలి. హాయ్ పిల్లలు, బాగున్నారా? అయితే ఇయర్ లాక్డౌన్ కారణంగా మన బీబీఎస్ క్లాసెస్ అన్ని కూడా ఆన్లైన్ లో జరుగుతున్నాయి కదా. ఈ ఆన్లైన్ క్లాసెస్ అన్ని మన రైట్ రెవరెన్ తంటే ఇప్పుడు జార్జ్ కొర్నేలియస్ తండ్రి గారి ఆధ్వర్యంలో కృష్ణా గోదావరి డైసిస్ తరఫున ఆన్లైన్లో జరుగుతున్నాయి కదా. ఈ ఇయర్ మన విబిఎస్ థీమ్ ఏంటి చెర్రీ? స్టాండ్ ఫర్మ్ ఇన్ క్రైస్ట్. ఓకే, అయితే స్టాండ్ ఫర్మ్ ఇన్ క్రైస్ట్ అంటే ఏంటి? దేవునిలో స్థిరంగా నిల్చుట, నిలబడటం. దేవునిలో స్థిరంగా నిలబడటం, బైబిల్లో దేవునిలో స్థిరంగా నిలబడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వారిలో మనం ఇప్పుడు దానియేలు మరియు అతని స్నేహితుల గురించి తెలుసుకుందాం. దానియేలుతో పాటు దానియేలుకి ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు, వారి పేర్లు తెలుసా? షద్రక్, మెషక్, అబేద్నగో. అయితే పూర్వము బైబిల్లో బబులోను అనే ఒక రాజ్యం ఉండేదన్నమాట. బబులోను అనే రాజ్యానికి రాజు ఎవరంటే నెబుకద్నెజరు. ఆయనకి ఒక కోరిక కలిగింది. ఏమనంటే, నాకులాగా ఒక మంచి స్టాట్యూ, పెద్ద స్టాట్యూని తయారు చేయించి గోల్డ్తో తయారు చేయించి నా రాజ్యంలో ప్రతిష్ఠించాలి. ప్రతిష్ఠించిన తర్వాత రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ, ఎప్పుడైతే రాజ్యంలో వీణా, సింఫోనీ అని మంచి మ్యూజిక్ సిస్టమ్స్ అందరూ స్టార్ట్ చేస్తారో, అప్పుడు అందరూ రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరూ నా స్టాట్యూకి, అంటే నా ప్రతిమకు అందరూ సాష్టాంగపడి నమస్కారం చేయాలి అని చెప్పి ఒక ఆలోచన కలుగుతుంది అనమాట ఆయనకి. అయితే ఏం జరుగుతుంది అనమాట, ఆయన ఒక పెద్ద స్టాట్యూ తయారు చేస్తాడు. అది ఎంత పెద్ద స్టాట్యూ అంటే 63 ఎత్తు అండ్ ఇంకా 6 వెడల్పు గల పెద్ద స్టాట్యూని ఆయన రాజు నెబుకద్నెజరు బంగారంతో తయారు చేస్తాడు. తయారు చేయించి ఒక అనౌన్స్మెంట్ ఇప్పిస్తాడు. ఏమని రాజ్యంలో అంటే, నా స్టాట్యూకి అందరూ కూడా, నేను మంచి మ్యూజిక్ వచ్చినప్పుడు, వీణా అన్ని మోగించినప్పుడు మీరు అందరూ సాష్టాంగపడి నమస్కరించాలి అని చెప్పి చెప్తాడనమాట. అయితే బైబిల్లో మనకి 10 కమాండ్మెంట్స్ ఉన్నాయి కదా, అందులో ఫస్ట్ కమాండ్మెంట్ ఏంటి? యు షల్ హ్యావ్ నో అదర్ గాడ్ బిఫోర్ మీ.
యూ షుడ్ హ్యావ్ నో అదర్ గాడ్స్ బిఫోర్ మీ. ఈ ఎవరైతే షడ్రక్ మెషక్ అబేద్నెగో అనే వాళ్ళు ఉన్నారో వీళ్ళు ఎలాగైనా సరే మేము మా దేవునికి తప్ప మేము ఈ రాజుగారి ప్రతిమకు నమస్కారం చేయమని చెప్పి చాలా స్ట్రాంగ్గా వాళ్ళ యొక్క వాళ్ళు ఆ ఆలోచన మీద నించుని ఉన్నారన్నమాట. అయితే ఏం జరుగుతుంది, వాళ్ళు మ్యూజిక్ ముగించినప్పుడు రాజ్యంలో అందరూ రాజు స్టాచ్యూకి సాష్టాంగపడి నమస్కరిస్తారు. కానీ వీళ్ళు ముగ్గురు మాత్రం షడ్రక్ మెషక్ అబేద్నెగో అని వాళ్ళు మాత్రం వాళ్ళు నమస్కరించరు. అయితే రాజుకి కంప్లైంట్ వెళ్ళిపోతుంది అన్నమాట. ఏమని, రాజా షడ్రక్ మెషక్ అబేద్నెగో అని వాళ్ళు మీ స్టాచ్యూకి మీ ప్రతిమకు నమస్కరించలేదు అంటే రాజు వారిని పిలిపిస్తాడు. రాజు వారిని పిలిపించినప్పుడు రాజు అడుగుతాడు అన్నమాట వాళ్ళని, ఏంటి మీరు నమస్కరించలేదా నిజమేనా అంటే, అవును రాజా మేము మా దేవునికి తప్ప మేము ఎవ్వరికి కూడా మేము నమస్కరించము అంటే, అవునా అయితే సరే అయితే మిమ్మల్ని నేను మండే అగ్నిలో నేను పడవేస్తాను, మీ దేవుణ్ణి రక్షించమని చెప్పండి అని చెప్పి అంటాడు. అని ఏం చెప్తాడంటే తన సైనికులకి అక్కడ ఉన్నటువంటి మంటల్ని అప్పుడు దాకా ఉన్నదానికన్నా 7 times మోర్ దాన్ దానికన్నా ఎక్కువగా రగిలించమంటాడు అనమాట. అంటే ఇంకా ఎక్కువ మంట పెంచమని చెప్తాడు. పెంచమని చెప్పినప్పుడు అక్కడ ఉన్నటువంటి సైనికులు వాళ్ళందరూ అట్లాగే ఆ మంటని చాలా ఎక్కువ చేస్తారనమాట. చాలా ఎక్కువ చేస్తారు. ఎంత ఎక్కువ చేస్తారంటే చాలా ఎక్కువ మంట పెడతారనమాట. మంట పెట్టినప్పుడు ఏం జరుగుతుందంటే ఎవరైతే వాళ్ళ ముగ్గురిని కనీసం డ్రెస్ కూడా మార్చకుండా బట్టలతో ఎలా అయితే ఉన్నారో అలా తీసుకెళ్ళి ఆ మంటల్లో వాళ్ళని విసిరేస్తారు. ఆ ముగ్గురిని షడ్రక్ మెషక్ అబేద్నెగో అని వాళ్ళ ముగ్గురిని విసిరేస్తారు. విసిరేసినప్పుడు ఎవరైతే విసిరేశారో వాళ్ళంతా కాలిపోతారంట. అంత పవర్ఫుల్గా ఉంటుందంట మంట. కానీ ఏం జరుగుతుంది, అలా విసిరేసినా కూడా వీళ్ళు ముగ్గురు ఆ మంటల్లో పడి వీళ్ళు కాలకుండా ఉంటారు. People of Judah, rise! God is with us! He's with us! God is with us! ఇంకా రాజుగారు చూస్తూనే ఉంటారు వీళ్ళు ఇసిరేసింది ముగ్గురు. అయితే అక్కడ 4 కనిపిస్తారు అన్నమాట. ఎవరు అంటే ఒక దేవదూత. అతని ముఖం చాలా లైట్తో వెలిగిపోతూ ఉంటుంది అన్నమాట. ఒక దేవదూతని దేవుడు అతని కోసం పంపిస్తాడు అన్నమాట. అయితే దేవుడు వీళ్ళ ముగ్గురిని ఆ విధంగా కాపాడాడు. అప్పుడు రాజు మంటలు ఆర్పేసి వీళ్ళ ముగ్గురిని బయటకు తీసుకొస్తారు. బయటకు తీసుకొచ్చిన తర్వాత పట్టుకుని చూస్తే ఈవెన్ వాళ్ళ హెయిర్ కూడా మండలేదు. దేవుడు వాళ్ళని అంతగా వాళ్ళని కాపాడారు అన్నమాట. వాళ్ళు ముగ్గురు దేవునిలో స్థిరంగా నుంచున్నారా లేదా? నుంచున్నారు కదా. దే స్టూడ్ ఫర్మ్ ఇన్ క్రైస్ట్. ఓకే. అలాగే నెబుకద్నెజర్ అయిపోయిన తర్వాత నెబుకద్నెజర్ యొక్క కొడుకు బెల్షాజర్. బెల్షాజర్ తర్వాత అండ్ ఇంకా మాదీయుడకు ఒక రాజు వస్తారు. ఆయన పేరు దర్యావేషు. ఆయన కాలంలో దానియేలు చాలా గొప్ప ప్రధానిగా ఉంటాడనమాట. చాలా మంది సైనికులు ఉంటే వాళ్ళకు ప్రధాని, వాళ్ళకు ముగ్గురులో కూడా అండ్ ఇంకా టాప్ 1 పొజిషన్లో ఉంటారు. ఎవరు ఉంటారు, దానియేలు ఉంటాడనమాట. దానియేల్ని ఎట్లాగైనా సరే రాజుగారి ముందు బ్యాడ్ చేయాలి అని చెప్పేసి చాలామంది రెడీగా ఉంటారు. అయితే వాళ్ళందరూ కలిసి రాజుగారికి ఒక కంప్లైంట్ చెప్తారు. ఏమనంటే, రాజా మీరు ఒక నోటీస్ పాస్ చేయండి. ఏమనంటే, ఈ రాబోయే 30 ఎవ్వరూ రాజుగారికి తప్ప ఇంకా ఎవ్వరికి కూడా ఏ మనవి చేయకూడదు, ఏ ప్రేయర్ చేయకూడదు, ఏ మనవి చేయకూడదు అని చెప్పేసి వాళ్ళు చెప్తారు. చెప్తే రాజుగారు ఓకే అని చెప్పేసి అట్లాగా దాన్ని పాస్ చేస్తారు. పాస్ చేసిన తర్వాత ఏం జరుగుతుంది, ఇలా
కానీ దానియేలు ఏం చేస్తాడు, ఎప్పుడు కూడా ప్రతిరోజు 3 సార్లు యెరూషలేము తట్టు తిరిగి ప్రేయర్ చేస్తాడు అన్నమాట. యెరూషలేము తట్టు తిరిగి తన మనవుల్ని చెప్తాడు. అయితే ఏం జరుగుతుందంటే వీళ్ళు కంప్లైంట్ చేస్తారు రాజుగారికి. ఏమని, 30 డేస్ మీరు ఎవరికి మనవి చేయొద్దన్నారు కదా, మీకు తప్ప ఎవరికి మనవి చేయొద్దన్నారు కదా, కానీ దానియేలు మీ మాట వినలేదు రాజా, దానియేలు వాళ్ళ దేవుడికి ప్రేయర్ చేస్తున్నాడు అంటే రాజుగారు దానియేలును పిలిపిస్తాడు. ఏ రాజుగారికి దానియేలు అంటే చాలా ఇష్టము. అయినా సరే వాళ్ళందరూ కంప్లైంట్ చేశారు కదా అని చెప్పి దానియేలుని పిలిపిస్తారు. పిలిపించి, దానియేలు నువ్వు నిజంగా మీ దేవునికి ప్రేయర్ చేసావా అంటే, అవును రాజా నేను దేవునికి ప్రేయర్ చేశాను, రోజుకి 1 సారి కాదు 3 సార్లు యెరూషలేము తట్టు తిరిగి నేను ప్రార్థన చేశాను అని చెప్పి దానియేలు చెప్తాడు. దానియేలు చెప్పినప్పుడు వాళ్ళంటారు, అయితే ఇలా చేసిన వాళ్ళకి మన పనిష్మెంట్ ఏంటి రాజా, మనం తీసుకెళ్ళి సింహపు బోన్లో వేసేయాలి కదా, ఇతన్ని కూడా తీసుకెళ్ళి దానియేలు తీసుకెళ్ళి సింహ బోన్లో వేద్దాము అని చెప్పి చెప్పిన వెంటనే ఏం చేస్తారంటే, వాళ్ళందరూ కలిసి రాజుగారు అనుమతి తీసుకుని అతన్ని తీసుకెళ్ళి దానియేలు తీసుకెళ్ళి ఎక్కడ వేస్తారు, సింహపు బోన్లో పడవేస్తారు. సింహపు బోన్లో వేసిన తర్వాత, ఈ నైట్ వేసేసిన తర్వాత ఆ రోజంతా రాజుగారికి నిద్రపట్టలేదంట. రాత్రి అయ్యో పాపం దానియేలు అనవసరంగా సింహపు బోన్లో వేసానని చెప్పి బాధపడతా ఉన్నారంట. నెక్స్ట్ డే మార్నింగ్ పొద్దు పొద్దున్నే అవగానే రాజుగారు లేచి సింహపు బోన్ దగ్గరికి వెళ్ళారంట. వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది, దానియేలు నువ్వు ఉన్నావా, నీ దేవుడు నిన్ను రక్షించాడా అని చెప్పి రాజుగారు, రాజైనటువంటి ఎవరు, దర్యావేషు అడుగుతారంట. అడిగి లోపల నుంచి ఆన్సర్ వస్తుందంట. ఏమని వస్తుందంటే, నా దేవుడు నన్ను రక్షించాడు అని చెప్పి దానియేలు సమాధానం చెప్తాడంట. వెంటనే రాజు బహు సంతోషంతో దానియేలు బయటికి తీసుకొస్తాడంట. అయితే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఎవరైతే దానియేలు మీద కంప్లైంట్ చెప్పారో వాళ్ళని, వాళ్ళ ఫ్యామిలీస్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా తీసుకువెళ్ళి ఈ రాజు ఆ బోన్లో వేస్తాడంట. వేస్తే ఆ సింహం వాళ్ళని ఎలా తినేస్తుందంటేనంట, బోన్స్ కూడా మిగలకుండా పౌడర్ చేసేస్తుందంట. అంత పవర్ఫుల్ సింహాన్ని కూడా దేవుడు నోరు మూయించేశాడు. తినకుండా దానియేలుకి ఏమి చిన్న హాని కూడా కలగకుండా దేవుడు కాపాడాడు. దానియేలు ఏం చేశాడు ఈ కథలో, హీ స్టూడ్ ఫర్మ్ ఇన్ క్రైస్ట్. కాబట్టి మనం కూడా ఏం చేయాలి, వీ షుడ్ స్టూడ్ ఫర్మ్ ఇన్ క్రైస్ట్. దేవునిలో మనం స్థిరంగా
నిల్చోవాలి. ఓకే పిల్లలు, కథ అర్థమైందా? అర్థమైంది. Praise Lord. Are you worried about the current situation? Fear not, my friends. God had promised us in Genesis 9:13. I am putting my bow in the clouds. It will be a symbol of my covenant with the world. Long time ago, God had promised Noah that he would never destroy his people. So he had put a rainbow in the clouds as a symbol. Coronavirus is spreading everywhere. So we should hope that one day we will see another beautiful sign like this in our lives. God had promised us in Isaiah 60:20, your days of grief will come to an end. Therefore, friends, cling unto his words and stay strong. Stay safe. Thank you. తప్పు చేయను నేనెన్నడు
దేవా నీకు వ్యతిరేకముగా పాపముతో నిండిన సొదొమ గొమొర్రాలను అగ్నితో కాల్చి తీర్పు తీర్చాడు. ఈనాటి మా స్థితి అలాగే ఉండగా సునామీ ద్వారా హెచ్చరించాడు. పాపముతో నిండిన సొదొమ గొమొర్రాలను అగ్నితో కాల్చి తీర్పు తీర్చాడు. ఈనాటి మా స్థితి అలాగే ఉండగా సునామీ ద్వారా హెచ్చరించాడు. ఎలా హెచ్చరించాడు? సునామీ ద్వారా. తప్పు చేయను నేనెన్నడు దేవా నీకు వ్యతిరేకముగా. తప్పు చేయను నేనెన్నడు దేవా నీకు వ్యతిరేకముగా. దేవా నీకు వ్యతిరేకముగా. దేవా నీకు వ్యతిరేకముగా. హలో చిల్డ్రన్, ప్రైజ్ ద లార్డ్. మనం ఇప్పటిదాకా చక్కని యాక్షన్ సాంగ్ స్టోరీస్ అన్ని చూసుకున్నాం కదా. సో ఇప్పుడు మనము యాక్టివిటీ రౌండ్లోనికి వచ్చేసాం. మరి మన యాక్టివిటీ రౌండ్లో ఏ యాక్టివిటీ నేర్చుకోబోతున్నామో తెలుసా చిల్డ్రన్? దేవుని యొక్క కవచాన్ని ఏ విధంగా ధరించుకోవాలో నేర్చుకోబోతున్నాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ యాక్టివిటీ. సో పిల్లలు, యాక్టివిటీ అంతా రెడీగా ఉంది. ఇప్పుడు చూడండి పిల్లలు, నేను 2 గ్లాసెస్లో వాటర్ని తీసుకున్నాను. అండ్ నా దగ్గర 2 లెమన్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు నేను దీంతో మీకు ఒక మ్యాజిక్ చేసి చూపిస్తున్నాను. చూడండి పిల్లలు, ఈ 2 లెమన్స్ని నేను ఈచ్ వాటర్ గ్లాస్లో వేస్తున్నాను. మన ఫస్ట్ గ్లాస్లో ఈ లెమన్ వేస్తున్నాను. చూడండి, చూసారా? ఫస్ట్ గ్లాస్లో ఉన్న లెమన్ బాటమ్కి వెళ్ళిపోయింది. ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా మనము ఏం నేర్చుకున్నామంటే, ఈ ఫస్ట్ గ్లాస్లో ఉంది ప్లెయిన్ వాటర్, ఇందులో నేను లెమన్ వేయగానే కిందకి వెళ్ళిపోయింది. చూసారు కదా? సో మనం దేవునిలో లేకుండా లోకంలో వాటికి బాన్స్ అయినప్పుడు, ఈ లోకంలో వచ్చే శోధనలు, శ్రమలు, ఇబ్బందులను జయించలేక దేవుని యొక్క కవచాన్ని మనము పోగొట్టుకుంటున్నాం. అలాగే సాతాన్ యొక్క ఊబిలో మనము మునిగిపోతున్నాం. చిల్డ్రన్, ఇప్పుడు నేను 2nd గ్లాస్లో మరి ఒక లెమన్ని వేసుకుంటున్నాను. చూడండి చిల్డ్రన్, నేను ఇక్కడ ఒక చిన్న ట్రిక్ని ఫాలో అయ్యాను. అండ్ మీకు ఇక్కడ ఒక చిన్న మ్యాజిక్ కూడా చూస్తారు. సో ఈ 2nd గ్లాస్లో ఉన్న లెమన్ నేను చేసిన ఒక మ్యాజిక్ వల్ల వాటర్లో మునిగిపోలేదు, పైకి తేలుతుంది. ఎలా అంటే, ఈ గ్లాస్లో ఉంది నార్మల్ వాటర్ కాదు, సాల్ట్ వాటర్. ఎలా అంటే, మన జీవితంలో మనం కూడా దేవుని యొక్క కవచాన్ని కలిగి ఉండాలి. ఏ విధంగా అంటే, మన సండే స్కూల్కి వెళ్తూ, చర్చ్కి వెళ్తూ, ప్రేయర్స్ చేస్తూ, దేవునికి దగ్గరగా ఆయన చిత్తానుసారంగా జీవిస్తుంటే, ఈ లెమన్ లాగానే మనం కూడా శోధనలు, శ్రమలు, ఇబ్బందులు వచ్చినప్పుడు, ఈ సాల్ట్ వాటర్లో వేసుకున్న లెమన్ ఏ విధంగా అయితే పైకి తేలుతూ ఉందో, ఆ విధంగానే మనకి ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ కూడా మనము దేవునిలో మనము పైకి ఎదుగుతూ ఉంటాము. ఫైనల్గా, సో పిల్లలు, ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తే, మనమంతా COVID-19కి భయపడుతూ గ్లౌజెస్, మాస్క్, శానిటైజర్స్ని ఇవన్నీ యూజ్ చేస్తూ మనము వైరస్ నుండి ఏ విధంగా కాపాడుకోవాలో జాగ్రత్తను తీసుకుంటున్నాం. అదేవిధంగా మన క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నాము. ప్రార్థన అనే కవచాన్ని ధరించుకుంటే ఏ అపాయము మన దరి చేరదు. ఓకేనా చిల్డ్రన్? గాడ్ బ్లెస్ యూ. బాయ్. నేను కొన్ని బైబిల్ వాక్యములు చెప్తున్నాను, వినండి. ఆదియందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను. ఆదికాండము 1:1. యెహోవా నాకు ఆధారము. కీర్తనలు 3:5. యెహోవా నాకు కాపరి. నా కీర్తనలు 23:1. దేవుడు భూమి లోకమును ఎంతో ప్రేమించెను. లోహాను 3:16. థ్యాంక్ యూ. ప్రైజ్ గాడ్. వినండి. జెనసిస్, ఎక్సోడస్, లెవిటికస్, నంబర్స్,
Deuteronomy, Joshua, Judges, Ruth, 1 Samuel, 2 Samuel, 1 Kings, 2 Kings, 1 Chronicles, 2 Chronicles, Ezra, Nehemiah, Esther, Job, Psalms, Proverbs, Ecclesiastes, Song of Songs, Isaiah, Jeremiah, Lamentations, Ezekiel, Daniel, Hosea, Micah, Joel, Amos, Obadiah, Jonah, Micah, Nahum, Nahum, Habakkuk, Zephaniah, Haggai, Zechariah, Malachi. మా తమ్ము చెప్తారు ఇప్పుడు జెనిసిస్ ఎక్సోడస్ ఎథికస్ నమస్ యుటోనమీ జాషువా జడ్జెస్ రూత్ ఫస్ట్ సమ్యూయేల్ సెకండ్ సమ్యూయేల్ ఫోర్త్ సిక్స్ సెకండ్ సిక్స్ ఫస్ట్ క్రానికల్స్ సెకండ్ క్రానికల్స్ ఎజ్రా నెహెమయా ఎస్తేర్ జోబ్ సామ్స్ ప్రొవర్బ్స్ ఎక్లీసియాస్టెస్ సాంగ్స్ అండ్ సాంగ్స్ ఐజాయా Jeremiah, Esther, Job, Lamentations, Ezekiel, Daniel, Hosea, Joel, Amos, Obadiah, Jonah, Micah, Nahum, Habakkuk, Zephaniah, Esther, Haggai, Zechariah, Malachi. బల్లెగా బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా హల్లెలూయా నీకే
చేశావు మల్లె మల్లె మల్లెగా మల్లె మల్లె మల్లెగా హల్లెలూయ నీకే చేస్తాను మల్లె మల్లె మల్లెగా మల్లె మల్లె మల్లెగా మల్లె మల్లె మల్లెగా చేశావు మల్లె మల్లె మల్లెగా మల్లె మల్లె మల్లెగా హల్లెలూయ నీకే చేస్తాను. Hi friends, today I am telling about love. So what is love? According to the Bible, the love is patient, not self-seeking, kind, not proud, not boast, not easily angered, not envious. ఏసయ్య మనల్ని ఇలాగే ప్రేమిస్తారు, మనం కూడా ఇతరులని ఇలాగే ప్రేమిద్దాము కదా. కరోనా హాలిడేస్లో టైం వేస్ట్ చేయకుండా లైక్ యాక్టివిటీస్, బైబిల్ స్టోరీస్, మెమరీ వర్సెస్ చేస్తూ ఉండాలి కదా. ప్రార్థన చేసి కరోనాని తరిమికొడదాం. మీరు ఇలాంటి యాక్టివిటీస్, బైబిల్ రీడింగ్స్ చేస్తారని కోరుకుంటున్నాను. ఓకే, బాయ్. The Lord. I am Kirtan Abhishek, CSI All Saints Church, Vijayawada. This is 10 fingers prayer. I can do all things through Christ who strengthens me. Philippians 4:13. Thank you. Philippians 4th chapter 13 verse, I can do all things through Him who strengthens me. Thank you. Hello friends, నేను ముందుకి ఒక చిన్న యాక్టివిటీ చేసి తీసుకొని వచ్చాను. ఈ యాక్టివిటీ ఏంటంటే మీకు కనిపిస్తుంది కదా, ఒక ల్యాడర్. ఈ ల్యాడర్ దేనికి గుర్తుగా ఉందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ల్యాడర్ మనకి దేవుడికి ఒక వేని క్రియేట్ చేస్తుంది. అది ఏ విధంగా అంటే, ఈ నిచ్చెన మీద ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి బైబిల్లో మనము చదువుకొని ఉన్నాం. ఈ వ్యక్తి ప్రతి ఒక్కరు ఉంటారు మన బైబిల్లో, హానోకు, ఏలియా, మరియమ్మ, ఈ విధంగా దావీదు. అలాగే ఈ నిచ్చెన మీద ఒక దర్శనం కలిగిన వ్యక్తి కూడా బైబిల్లో మనం చూస్తున్నాం, ఆయన యాకోబు. ఆయన నిద్రించినప్పుడు ఆయనకు ఒక దర్శనం వచ్చింది, అది నిచ్చెన. అందుకే మనం ఇప్పుడు ఈ నిచ్చెన అన్నదాన్ని ఒక యాక్టివిటీ రూపంలో చేసుకున్నాము. ఇక్కడ నిచ్చెన మీద నడుస్తున్న ప్రతి ఒక్క వ్యక్తి దేవునితో నిలిచిన వ్యక్తులు బైబిల్లో. అలాగే మనం ఇక్కడ కింద చూసుకున్నట్లయితే, కింద కొంతమంది వ్యక్తుల్ని మనం చూస్తున్నాం. ఈ వ్యక్తులందరూ ఆ నిచ్చెన మీద వెళ్ళిన వ్యక్తుల్లాగే ఎప్పుడు వెళ్దామా అని చూస్తున్న వ్యక్తులు. కాబట్టి మనం కూడా దేవునితో ఏ విధంగా నడవాలి అంటే, కేవలం ఒక బైబిల్ చదవటం, ప్రార్థించటం, ఈ విధంగా చేసినట్లయితే మనము రోజు దేవుని యొక్క రాజ్యానికి దగ్గరగా మనము పయనిస్తాం. కాబట్టి మనము జీసస్ యొక్క ఫాలోవర్స్గా మనము మన లైఫ్ని చేసుకోవాలి. ఇప్పటి నుంచి మనం కూడా మనము ఒక దేవునికి మనము నిత్యము ప్రార్థనతోనూ, అలాగే దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ ఈ నిచ్చిన అనే దారిలో మనం వెళ్తే దేవునికి దగ్గరగా వెళ్తాం. కాబట్టి పిల్లలు, ఈరోజు నుంచి మీరు కూడా మీ ఇళ్లల్లో ఉండి రోజు ఈ విధంగా దేవునికి దగ్గరగా జీవించాలి అంటే, కేవలం ఒక ప్రార్థన, ఒక వాక్యాన్ని చదువుతూ దేవునికి దగ్గరగా జీవిద్దాం.
హలో పిల్లలు, మన Timothy.
చూడండి పిల్లలు, నేను 2 గ్లాసెస్లో వాటర్ని తీసుకున్నాను. అండ్ నా దగ్గర 2 లెమన్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు నేను దీంతో మీకు ఒక మ్యాజిక్ చేసి చూపిస్తున్నాను. చూడండి పిల్లలు, ఈ 2 లెమన్స్ని నేను ఈచ్ వాటర్ గ్లాస్లో వేస్తున్నాను. ఫస్ట్ మన ఫస్ట్ గ్లాస్లో ఈ లెమన్ వేస్తున్నాను. చూడండి, చూసారా, ఫస్ట్ గ్లాస్లో ఉన్న లెమన్ బాటమ్కి వెళ్ళిపోయింది. ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా మనము ఏం నేర్చుకున్నామంటే, ఈ ఫస్ట్ గ్లాస్లో ఉంది ప్లెయిన్ వాటర్, ఇందులో నేను లెమన్ వేయగానే కిందకి వెళ్ళిపోయింది. చూసారు కదా. సో మనం దేవునిలో లేకుండా లోకంలో వాటికి బాన్స్ అయినప్పుడు ఈ లోకంలో వచ్చే శోధనలు, శ్రమలు, ఇబ్బందులను జయించలేక దేవుని యొక్క కవచాన్ని మనము పోగొట్టుకుంటున్నాం. అలాగే సాతాన్ యొక్క ఊబిలో మనము మునిగిపోతున్నాం. చిల్డ్రన్, ఇప్పుడు నేను 2nd గ్లాస్లో మరి ఒక లెమన్ని వేసుకుంటున్నాను. చూడండి చిల్డ్రన్, నేను ఇక్కడ ఒక చిన్న ట్రిక్ని ఫాలో అయ్యాను. అండ్ మీకు ఇక్కడ ఒక చిన్న మ్యాజిక్ కూడా చూస్తారు. సో ఈ 2nd గ్లాస్లో ఉన్న లెమన్ నేను చేసిన ఒక మ్యాజిక్ వల్ల వాటర్లో మునిగిపోలేదు, పైకి తేలుతుంది. ఎలా అంటే, ఈ గ్లాస్లో ఉంది నార్మల్ వాటర్ కాదు, సాల్ట్ వాటర్. ఎలా అంటే, మన జీవితంలో మనం కూడా దేవుని యొక్క కవచాన్ని కలిగి ఉండాలి. ఏ విధంగా అంటే, మన సండే స్కూల్కి వెళ్తూ, చర్చ్కి వెళ్తూ, ప్రేయర్స్ చేస్తూ, దేవునికి దగ్గరగా ఆయన చిత్తానుసారంగా జీవిస్తుంటే ఈ లెమన్ లాగానే మనం కూడా శోధనలు, శ్రమలు, ఇబ్బందులు వచ్చినప్పుడు ఈ సాల్ట్ వాటర్లో వేసుకునే లెమన్ ఏ విధంగా అయితే పైకి తేలుతూ ఉందో ఆ విధంగానే మనకి ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ కూడా మనము దేవుణ్ణి మనము పై పైకి ఎదుగుతూ ఉంటాము. ఫైనల్గా, సో పిల్లలు, ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తే మనమంతా COVID-19కి భయపడుతూ గ్లౌజెస్, మాస్క్, శానిటైజర్స్ని ఇవన్నీ యూజ్ చేస్తూ మనము వైరస్ నుండి ఏ విధంగా కాపాడుకోవాలో జాగ్రత్తను తీసుకుంటున్నాము. అదేవిధంగా మన క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నాము. ప్రార్థన అనే కవచాన్ని ధరించుకుంటే ఏ అపాయము మన దరి చేరదు. ఓకేనా చిల్డ్రన్? గాడ్ బ్లెస్ యూ. బాయ్. Praise the Lord. Today the memory was
of Gannavaram. Now we are going to sing a song that we learned in VBS 2020. Dinna din dinna ta na na, dinna din dinna ta na na. Addankulu vachina ne sneham aagi poledu. Dinna din dinna ta na na, dinna din dinna ta na na. Pakshavyadhi rogi ani cheya viduvaledu. Dinna din dinna ta na na, dinna din dinna. Caring friendship. Naku like why super friendship. Bale bale gundi caring friendship. Naku like why super friendship. Dinna din dinna ta na na. Dinna din dinna ta na na. Inti meda kekkinaru one by one. One by one, penkulu vippinaru one by one, one by one, parupulu taalato kattaru, parupulu taalato kattaru, Yesu eduta dimparu, Yesu eduta dimparu, bale bale gundi caring friendship, naku like vay super friendship. Bale bale gundi caring friendship. Naku like vay super friendship. Dinna din dinna ta na na. Dinna din dinna ta na na. Thank you. Stand, following Jesus. Stand firm in Jesus. Stand, following Jesus. Stand forming Jesus. Stand for me, Jesus.